మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యన్నం శ్రీనివాసరెడ్డి పరిపాలనలో నూతన ఓర్వడికి శ్రీకారం చుడుతున్నారు. ఓవైపు ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల చెంతకు చేర్చేందుకు ప్రయత్నిస్తూనే స్వంత ఆలోచనలతో నూతన కార్యక్రమాలకు అంకురార్పణ చేస్తున్నారు. ఇందులో భాగంగానే విద్యా వ్యవస్థపై ప్రత్యేక దృష్టిని సారించారు. పలు విద్యా సంస్థలను, పాఠశాలలను సందర్శించి ఉపాధ్యాయులు, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారానికి కృషి మొదలుపెట్టారు. పూర్వ విద్యార్థుల సహకారంతో విద్యామిత్ర పేరుతో ప్రత్యేక పథకాన్ని ప్రవేశపెట్టేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. పాఠశాలల్లో కనీస మౌలిక సదుపాయాలు కల్పించి విద్యారంగానికి చేయూతనివ్వాలని ఎమ్మెల్యే భావిస్తున్నారు. ప్రభుత్వం మీదనే ఆధారపడకుండా స్వచ్ఛంద సంస్థలు, దాతలు, పూర్వ విద్యార్థుల సహకారంతో ప్రభుత్వ బడులకు చేతనైనంత సహకారం అందించాలని ఎమ్మెల్యే యన్నం శ్రీనివాసరెడ్డి భావిస్తున్నారు. ఇదే అంశాలపై ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డితో మా ప్రతినిధి శేఖర్ గౌడ్ ఫేస్ టు ఫేస్. మామనార్ ఎమ్మెల్యేగా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఎన్నిక తర్వాత కొత్త ఓర్వాడికి శ్రీకారం చుట్టబోతున్నారు. ప్రధానంగా ప్రభుత్వ పథకాలను ప్రజల చింతకు చేరుస్తూనే మరోవైపు వ్యక్తిగతంగా కూడా ప్రధానంగా విద్యాపైన కేంద్రీకృతం చేసే విధంగా ప్రయాణం చేస్తూ ఉన్నాడు ఆయన. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాము. అసలు ఏ కాన్సెప్ట్తోన విద్యారంగాన్ని ముందు తీసుకుపోతున్నాడనే విషయం తెలుసుకునే ప్రయత్నం సార్ చెప్పండి. ఈరోజు మామనార్లో చాలా మటుకు విద్య వెనుకబడి ఉంది. ప్రధానంగా మీరు విద్యపైన ఎక్కువ కాన్సెప్ట్ పెడతా ఉన్నారు, ప్రభుత్వ పథకాలతో పాటు ప్రజల భాగస్వామ్యంతో చేయాలనుకుంటున్నారు, ఏ విధంగా ఉండబోతుంది కాన్సెప్ట్? ఇప్పుడు మొత్తం మహబూబ్ నగరే కాదు, తెలంగాణలో కూడా 10 సంవత్సరాలుగా విద్యా వైద్యం కొద్దిగా వెనుకబాటుకు గురైంది. గత గవర్నమెంట్ ప్రియారిటీస్ అన్నీ వేరుండే, కానీ ఎప్పుడైతే ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వచ్చిందో ఖచ్చితంగా విద్యను, విద్యా, ఉపాధి, వైద్యం ఈ 3 సెక్టర్లలో అత్యధికమైన ఇంట్రెస్ట్ చూపించాలనే నిర్ణయం తీసుకున్నాం. అలాగే మహబూబ్ నగర్ పట్టణం ఇదొక ప్రతిష్టాత్మకమైన విద్యాలయం. ఇది దాదాపుగా 60 సంవత్సరాల నుంచి ఉందని ఇక్కడ చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా ఇటువంటి విద్యాలయాన్ని మనం కాపాడుకోవాలి, ఇంకా బెటర్ ఫెసిలిటీస్ ఇవ్వాలా, గవర్నమెంట్ నుంచి ఇంకా ఫండ్స్ తీసుకురావాలా. నాకు తెలిసి ఇక్కడ చదివిన విద్యార్థులు, నాకు తెలిసి తెలంగాణ రాష్ట్రమంతా ప్రపంచవ్యాప్తంగా అమెరికాలో కూడా సెటిల్ అయిన వాళ్ళు చాలామంది ఉండుండొచ్చు. వాళ్ళందరినీ కూడా ఏకం చేసి ప్రభుత్వం ఇచ్చే నిధులతో పాటు ఓల్డ్ బాయ్స్ అసోసియేషన్ లేకుంటే పూర్వ విద్యార్థులు అందరూ కలిసి ఈ ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్ను కాపాడుకోవాలి, వసతులన్నింటినీ పెంచుకోవాలి, ఇక్కడ ఒక మంచి లైబ్రరీ ఏర్పాటు చేసుకోవాలా, అలాగే బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఏర్పాటు చేసుకోవాలి, టాయిలెట్స్ అన్నీ మంచిగా క్లీన్గా ఉండేట్టు చూసుకోవాలా, ఒకవేళ టీచర్ షార్టేజ్ ఉంటే విద్యా వాలంటీర్స్ని హైర్ చేసుకోవాలా, ఇంకేమన్నా కొత్త కోర్సులు ఏమైనా గవర్నమెంట్ ఇచ్చేది ఉంటే ఇప్పటికీ అంటే ఇవాళ రేపు కొత్త ఎన్ఈపీ ప్రకారం, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం 8 నుంచే వొకేషనల్ ఎడ్యుకేషన్ కూడా స్టార్ట్ అవుతుంది. మరి దానికి మనం రెడీ కావాలా? రెడీ కావాలంటే ఇప్పటి నుంచి దానికి ఏమేమి కావాలా, ఎట్లా ఎస్టిమేషన్స్, ఏం ఇన్ఫ్రాస్ట్రక్చరు మనకు కావాలి, ఇవన్నీ కూడా ఒక ప్లాన్ ప్రకారం చేసుకోవాలి. ఖచ్చితంగా రాబోయే రెవల్యూషన్ ఎడ్యుకేషన్ రెవల్యూషనే. మాకు మహబూబ్ నగర్ జిల్లాను ఎడ్యుకేషనల్ హబ్గా, అలాగే స్కిల్ డెవలప్మెంట్ హబ్గా చేయాలని చెప్పి మేము సంకల్పం తీసుకున్నాం. ముఖ్యమంత్రి గారు కూడా దీనికి మద్దతు ఇస్తూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా రేపు మహబూబ్ నగర్లో చదువుకుంటున్న ప్రతి విద్యార్థికి ప్రభుత్వం తరఫున మెరుగైన సౌకర్యాలు అందిస్తాం, వాళ్ళని వెన్నుతట్టి ప్రోత్సాహం చేస్తాం. భవిష్యత్తులో వాళ్ళు మంచి పౌరులుగా ఎదగడానికి మా వంతు తోడ్పాటు మేము చేస్తాం. ఇక్కడ ఓపెన్ ఎయిర్లో వంటలు చేస్తూ ఉన్నారు. మరి ఓపెన్ వర్షం పడితే మరి వంట కార్యక్రమం బంద్ అయ్యేది ఉంది. కాబట్టి మేము ఇక్కడ షెడ్ ఏర్పాటు చేస్తా నా నిధులతోటి, ఖచ్చితంగా ఎస్టిమేషన్స్ ఇస్తే ఇమ్మీడియట్గా స్టార్ట్ చేపిస్తా. తర్వాత ఈ విద్యార్థి ఓల్డ్ బాయ్స్ అసోసియేషన్ ఉంటే, ఎవరైనా కనెక్షన్లో ఉంటే ఖచ్చితంగా అందరు ఏకంగాండి. నా వంతు నేను 5 లక్షల రూపాయలు అలమ్నైకి ఇస్తూ ఉన్నా. దాని ద్వారా అంటే అలమ్నైకి రాదు, ఏదైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కు నేను ఇక్కడ కేటాయిస్తాను. కాబట్టి అందరు కూడా కలిసి భవిష్యత్తులో ఈ స్కూల్ని ఎట్లా ముందుకు తీసుకుపోవాలి, ఎట్లా విద్యా ప్రమాణాలు ఈ ఇన్స్టిట్యూషన్లో పెంచాలి అనే దాని మీద అందరం కలిసి కూర్చొని చర్చించుకుందాం. కానీ పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత ఉంది, దానికి సంబంధించి ఉన్న ఉపాధ్యాయులను కూడా వేరే డిప్యూటేషన్ల పైన బీఎడ్ కావచ్చు, తర్వాత డైట్ కళాశాలల్లో కూడా డిప్యూటేషన్ పైన పంపించిన పరిస్థితి, వాళ్ళని మళ్ళీ తిరిగి తెప్పించి విద్యార్థులకు మెరుగైన విద్య అందించే అవకాశం ఉందా? ఇప్పుడు గత ప్రభుత్వ హయాంలో దాదాపు 3000 స్కూల్స్ మూసేశారు. దాదాపుగా నాకు తెలిసి 20,000, 25,000 ఉపాధ్యాయులు రిటైర్ అయిపోతే రిక్రూట్మెంట్ లేదు. దానికి పులిమీద పుట్టలాగా విద్యా వాలంటీర్స్ని కూడా ఆ వ్యవస్థను కూడా రద్దు చేశారు. కాబట్టి తీవ్రమైన షార్టేజ్ ఈరోజు అధ్యాపకులది ఉంది స్కూల్స్లలో. అందుకే మేము జాబ్ క్యాలెండర్ అనౌన్స్ చేసినాం, త్వరలోనే మెగా డిఎస్సీ పెడతాం, తర్వాత ఉపాధ్యాయుల వేకెన్సీస్ కూడా ఎక్కడున్నాయో లెక్కలు తీస్తూ ఉన్నారు. ఆ వేకెన్సీస్ కూడా వీలైనంత త్వరలో
భర్తీ చేసేందుకు ప్రయత్నం చేస్తాం. వచ్చే అకాడమిక్ ఇయర్లో మొత్తం ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా సర్వసన్నద్ధంగా ఉండడానికి మా వంతు ప్రయత్నం మేము మొదలు పెట్టాము. పాఠశాలలో పారిశుద్ధ కార్యక్రమం లేరు, పిల్లలతోనే విద్యార్థులతోనే ఆ కార్యక్రమాలను చేపిస్తున్నారు. ఏదైతే పాఠశాల శుభ్రం చేయడం కావచ్చు, అటువంటి కాకుండా పారిశుద్ధ కార్యక్రమం నియమించే పరిస్థితి ఏమైనా ఉందా? ఒకటండి, విద్యార్థులతో చేపిస్తున్నారనేది అవాస్తవం. అక్కడ ఇక్కడ ఏదైనా ఉంటే ఉండొచ్చు, కానీ మొత్తం అన్ని పాఠశాలలో అట్లేం లేదు. ఖచ్చితంగా ఎక్కడెక్కడైతే రిక్వైర్మెంట్ ఉందో, మన పారిశుద్ధ కార్మికుల అవసరం ఉందో, నాకు డిఓ గారు లిస్ట్ ఇస్తే, నా అట్లీస్ట్ నా నియోజకవర్గం వరకు లిస్ట్ ఇస్తే దీన్ని ఎట్లా ఏర్పాటు చేయాలి ఏందనేది నేను ఆలోచిస్తాను. ఖచ్చితంగా మన వొకేషనల్ జూనియర్ కాలేజ్కి పోయినప్పుడు పర్సనల్గా నేనే ఇస్తా అని చెప్పినా, ఇక్కడ కూడా ఎవరైనా దాతలను అరేంజ్ చేసి ఆ స్కావెంజర్స్ కానీ పారిశుద్ధ స్కావెంజర్స్ అనకూడదు, పారిశుద్ధ కార్మికులను ఏదో విధంగా ఏర్పాటు చేసే కార్యక్రమం చేస్తాం. క్లాసులలో పదో తరగతి విద్యార్థులకు స్పెషల్ క్లాసులు పెట్టారు, కానీ వాళ్ళకి స్నాక్స్ కానీ టిఫిన్స్ కానీ లేని పరిస్థితి, వాళ్ళు ఇబ్బంది పడుతున్న పరిస్థితి. కొన్ని అర్బన్లో ఈ స్కూల్లో ఉంది, కానీ వేరే దగ్గర పల్లెటూరులలో ఇబ్బందిగా ఉంది. వాళ్ళకి ఏమైనా కలెక్టర్ గారు కూడా చెప్పారన్నారు, దానిపైన మన దృష్టి కేంద్రీకరిస్తారు. నేను కలెక్టర్ గారితో కూడా మాట్లాడతా. కలెక్టర్ డిస్పోజల్లో ఏమైనా ఫండ్ ఉంది అంటే, కనీసం ఈ 10th క్లాస్ ఎగ్జామ్ జరుగుతుంది కాబట్టి 10th క్లాస్ విద్యార్థులకు ఏదైనా స్నాక్స్ అరేంజ్మెంట్ చేయాలని చెప్పి వారికి కూడా చెప్తాను. ఏదో రకంగా అడ్జస్ట్ చేసి ఫండ్స్ అవైలబిలిటీ ఏముందో ఇంకా మనకు క్లారిటీ రాలేదు. ఖచ్చితంగా ఓవర్ టైం ఉన్న అధ్యాపకులకు కానీ చదువుకుంటున్న విద్యార్థులకు కానీ ఈవినింగ్ స్నాక్స్ ఇవ్వడం అనేది అవసరం. ఎందుకంటే మధ్యాహ్నం ఎప్పుడో తింటారు, ఈవినింగ్ వరకు ఆకలి అవుతూ ఉంటుంది, కాలే కడుపుతోటి విజ్ఞానం ఎక్కదు మెదడులోకి. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి స్నాక్స్ ఇచ్చే ఏర్పాటు నేను చేస్తాను. ఏదో ఒక థ్యాంక్ యూ సార్. ఇది అయితే ఎన్ఎం శ్రీనివాస చెప్తున్న మాట, రాజకీయాలకు సంబంధించి పక్కకు పెట్టేసి ఇప్పుడు మొత్తం విద్యపైనే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యే దృష్టి కేంద్రీకరించడం తెలుసు. 10 పాఠశాలను తనిఖీ చేస్తా ఉన్నారు. ఆ పాఠశాలలో అయితే మౌలిక సదుపాయాలు ఏమి లేవు, అవన్నీ కూడా తీర్చే విధంగా పూర్వ విద్యార్థులను కూడా అందరినీ కలిపి తమ వంతు స్కూల్లో అంతా కూడా చర్యలు చేపట్టే విధంగా, అదేవిధంగా అభివృద్ధికి తోడ్పాటు అందే విధంగా కూడా చర్యలు తీసుకునే విధంగా ఎమ్మెల్యే కృషి చేస్తానని చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ కిరణ్తో శేఖర్ గౌడ్, జిఎస్ మీడియా, మహబూబ్నగర్ జిల్లా.